హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇనుప పాత్రలు తుప్పు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నాను. మనం ఇనుప పాత్రలు ఎప్పుడైనా కొత్తగా తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే అవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి. మనం కుకింగ్ చేసిన తర్వాత కూడా మనకు తుప్పు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలో ఈరోజు నేను చెప్తున్నాను. దీనికోసం మనం ఏం చేస్తామంటే, ముందుగా ఈ పాత్రని ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ అయితేనే మనకి బాగుంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టండి. ఇది హీట్ ఎక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. మనం ఇలా వేసుకున్న తర్వాత ఒక పేపర్ నాప్కిన్తో లేదా క్లాత్తో కానీ ఇలా మొత్తం అంతా బాండీ అంతా మనం ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. అలాగే కింద వైపును కూడా మనం అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకోండి. మనం ఇలా అప్లై చేసుకున్నాం కదా, మనకి కుకింగ్ చేసుకోవడానికి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. కుకింగ్ చేసిన తర్వాత కూడా మనకి ఇనుప పాత్రలు తుప్పు పట్టేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే, మనం దీన్ని స్టీల్ స్క్రబ్బర్తో మనం వాష్ చేసేసుకుని ఇలా ఆయిల్ అనేది వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదా క్లాత్తో కానీ ఇలాగా మొత్తం అంతా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. కుకింగ్ చేసిన తర్వాత కూడా మనం ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మనకి తుప్పు అనేది పట్టదు. మనం ఎప్పుడైనా సరే ఇలా తీసుకుని మన కర్రీస్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకి ఇనుప పాత్రలు తుప్పు పట్టకుండా ఎన్ని డేస్ అయినా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.